Welcome to Teluguone News, Nin Mahalakshmi. Oddina Padda Chepala, Chevireddy Vilavila. Ongolu Lok Sabha Niyojakavargamunchi, YCP Abhyardhiga Poti Chestunna, Chevireddy Bhaskar Reddy Paristhiti, Oddina Padda Chepala Tayaraindani, Parisilakulu Antunnaru. Varusaga Rendu Sarlu, Chandragiri Assembly Niyojakavargamunchi, YCP Abhyardhiga Vijayam Sadhinchina Chevireddy Samarthyanni, Balanni అతిగా అంచనా వేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆయన్ను ఈసారి నియోజకవర్గం మార్చి ఒంగోలు లోక్సభ స్థానంలో పోటీకి దింపారు. ఇందుకు ప్రతిగా ఆయనకు ఫ్యామిలీ ప్యాకేజీ కింద ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చారు. చెవిరెడ్డిని ఒంగోలు లోక్సభ నియోజకవర్గానికి పంపడానికి కారణం అక్కడ మాగుంట ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న లక్ష్యమే అనడంలో సందేహమే లేదు. అయితే ఒంగోలులో చెవిరెడ్డికి పరిస్థితులు ఇసుమంతైనా సానుకూలంగా లేవు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం అభ్యర్థులు బలంగా దూసుకుపోతున్నారు. అక్కడ ప్రచారం సాగుతున్న తీరు చూస్తుంటే చెవిరెడ్డి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లభించిన వరుస విజయాలకు స్థానబలమి తప్ప మరో కారణం లేదని విస్పష్టంగా తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక చంద్రగిరి నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. చంద్రగిరిలో విజయం కోసం చెవిరెడ్డి తమిళ రాజకీయ సంస్కృతిని అక్కడకు దిగుమతి చేసుకున్నారు. తమిళనాడులో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పెద్ద ఎత్తున బహుమతులు గుప్పించే విధంగానే చెవిరెడ్డి కూడా గత 2 ఎన్నికల్లో చంద్రగిరి ఓటర్లను బహుమతులతో ముంచెత్తి విజయం సాధించారు. అయితే ఆ పాచిక ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో అంతగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. దీనికి తోడు ఆయన ఓటర్లకు పందారం చేయడానికి పెద్ద ఎత్తున డంప్ చేసి పెట్టుకున్న సామాగ్రిని ఇటీవల పోలీసులు సీజ్ చేశారు. దాంతో చెవిరెడ్డి కాళ్ళు చేతులు కట్టేసినట్లయిందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఒంగోలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క దర్శి నియోజకవర్గంలో మాత్రమే వైసీపీకి కొద్దో గొప్పో సానుకూల వాతావరణం ఉందని అంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాన్ లోకల్ అంటే స్థానికేతరుణ్ణి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం తమకు కలిసి వస్తుందని వైసీపీ ఆశాభావంతో ఉంది. ఆ నియోజకవర్గం మినా మిగిలిన 6 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ప్రచారం సహా అన్నిటిలోనూ వెనుకబడి ఉన్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఇక దర్శిలో తెలుగుదేశం అభ్యర్థి స్థానికేతరుడు కావడం తమకు కలిసి వస్తుందని నమ్ముతున్న వైసీపీ ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ఉన్న చెవిరెడ్డి కూడా స్థానికేతరుడే అన్న విషయాన్ని ఎలా విస్మరించారో అర్థం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు. దాంతో ఒంగోలులో సొంత బలం ఇసుమంతైనా లేని చెవిరెడ్డి తన విజయానికి పూర్తిగా పార్టీకి ఉన్న బలంపైనే ఆధారపడి ఉన్నారు. ఒంగోలు వైసీపీలో గ్రూపు తగాదాల కారణంగా చెవిరెడ్డికి గడ్డు పరిస్థితులే ఎదురవుతాయి అంటున్నారు. దాంతో స్థాని బలిమిని వదులుకొని ఒంగోలుకు వలస వచ్చిన చెవిరెడ్డి చెరువులోంచి గట్టిన పడ్డ చేపల గెలగెలలాడుతున్నారని అంటున్నారు.